వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అంశం వచ్చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. అయితే మరి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనే విషయాన్ని చర్చించేందుకు మనతో ఉన్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శి వై రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మరి సమ్మె స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? ఎప్పుడు ప్రారంభించారు? అసలు సమ్మె చేయడానికి గల కారణాలు ఏంటి? మేడం, ఈ సమ్మె వచ్చేసి 13వ తారీఖు అనేది 13 రోజుల నుండి చేయడం అనేది జరుగుతుంది. అది మన ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయినటువంటి ధర్నా చౌక్ వద్ద అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మెయిన్గా వచ్చేసి మా ప్రొవిజన్, మేము గతంలో 2018 నోటిఫికేషన్లో 2019 ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మేము జాయిన్ కావడం అనేది జరిగింది. అక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే 2021 జూలైలో మళ్ళీ జీవో నంబర్ 26 ద్వారా 3 ఇయర్స్ మా గతంలో నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారం 15,000 జీతాన్ని 28,719 రూపాయలు అనేది పెంచుతూ, మరియు మా ప్రొవిజన్ పీరియడ్ని కూడా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలని పెంచడం అనేది జరిగింది. మెయిన్గా మా యొక్క ఈ 4 ఇయర్స్ కూడా గతంలో గత నెల 11వ తారీఖు అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. కాబట్టి మేము సమ్మె అనేది మాకు పై అధికారుల నుంచి కానీ మంత్రుల ద్వారా నుంచి కానీ ఎటువంటి హామీ అనేది ఇప్పటివరకు రాలేదు. కాబట్టి మేము సమ్మె అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, మరి రెగ్యులర్ అని జూనియర్ పంచాయతీ కార్యదర్శులని అలాగే అవుట్సోర్సింగ్ కార్యదర్శులు అని చెప్పేసి ఉన్నారు, 3 లేయర్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 12,569 మంది టోటల్గా గ్రామ పంచాయతీలో ఉన్నది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి అనేది ఉండడం జరిగింది. దీనికి గల కారణం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో 2018 9,335 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులని నోటిఫికేషన్ ద్వారా నియామకం అనేది చేపట్టడం జరిగింది. ఎందుకంటే గ్రామాల యొక్క స్వరూపం మారడానికి కావాల్సిన చేంజ్ కావడానికి ఉద్దేశంతో అనేది ఈ నియామకాలని చేపట్టడం జరిగింది. ఓకే సార్, మరి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ ఎప్పుడు వరకు ప్రొవిజన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయింది? యాక్చువల్గా వచ్చేసి చెప్పాను కదా మేడం, మేము అనేది 2018 ఏప్రిల్ 11వ తారీఖు అనేది మా ప్రొవిజనల్ పీరియడ్ అనేది 4 ఇయర్స్ అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 12,569 మంది సెక్రటరీలు ఉంటే, దాంట్లో జేపీఎస్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 8,355 మంది అనేది ప్రజెంట్ ఉన్నారు. టోటల్గా వచ్చేసి యాక్చువల్గా చెప్పాలి అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అనేది రిక్రూట్మెంట్ ప్రకారం అయితే 9,335 అనేది ఉండడం జరిగింది. దానిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొందరు వేరే జాబ్ రావడం వల్ల కానీ, లేకపోతే వేరే ఉద్యోగం కొంతమంది డెత్ కావడం అనేది జరిగింది. వారి ప్లేస్లలో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అవుట్సోర్సింగ్ విధానంలో 9,930 మంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరిగింది. దానిలో మన నిజామాబాద్లో చూసుకుంటే టోటల్గా 530 జేపీఎస్లో జేపీఎస్లు వచ్చేసి 391 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. ఓపీఎస్లు వచ్చేసి 30 మంది ఉండడం జరిగింది. ఎవరికైతే ఈ ఓపీఎస్లు అనేది వారు ఉన్నారో వాళ్లకు చాలని జీతాలతో, అంటే అనగా వాళ్లకు ఓన్లీ 15,000 జీతంతో ఫిక్స్డ్ పేతో అనేది ప్రజెంట్ ఉండడం జరిగింది. ఓకే సార్, మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి హామీలు ఇవ్వడం కానీ మీ గురించి చర్చించడం కానీ జరగలేదా? ప్రభుత్వం అనేది మేము గత మా ప్రొవిజనల్ పీరియడ్ 4 ఇయర్స్ కాకముందే గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క మంత్రి గారికి కానీ మా పై ఆఫీసర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మేము రిక్వెస్ట్ రూపంలో మా యొక్క 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది, కానీ మాకు ఆలోపు మా యొక్క జీవో అనేది తీసుకొచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 మంది అనేది చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం అనేది ఎటువంటి ఆదుకోవడం కానీ వారి యొక్క కుటుంబాల్లో కారుణ్య నియామకాలు అనేది చేపట్టలేదు. మా యొక్క డిమాండ్స్ మెయిన్గా ఏంటంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను
వెంటనే రెగ్యులరైజ్ చేసు, జీవో విడుదల చేయాలి ఒకటి. మరియు ఏదైతే ఇప్పుడు 4 సంవత్సరాల ప్రొవిజనల్ పీరియడ్ కంప్లీట్ అయిందో ఆ కాలాన్ని సర్వీస్ కాలంలో గుర్తిస్తే మాకు కొంతగా ఉపయోగపడుతుంది. మరియు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారిని ప్రభుత్వం అనేది ఆదుకొని వారి యొక్క కుటుంబాల్లో ఎవరికన్నా ఒకరికి కారుణ్య నియామకాల కింద చేపడితే వారి కుటుంబానికి ప్రభుత్వం అనేది సహాయం చేయడం అనేది చేసినట్టుగా మేము భావిస్తాము. మేము అందరినీ కలవడం జరిగింది, బట్ ఎవరు కూడా కరెక్టుగా హామీ అనేది ఇవ్వలేదు. మీరు మంచిగానే పనిచేస్తున్నారు, మీ వల్లనే అవార్డులు గతంలో చూసుకుంటే మేము రాకముందు తెలంగాణకు ఏ ఒక్క అవార్డు అనేది రాలేదు. మేము వచ్చిన తర్వాతనే కేంద్రంలో టోటల్గా 29 ఇప్పటివరకు 79 అనేది అవార్డులు రావడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే మన లాస్ట్ ఇయర్ అనేది డిక్లేర్ చేసిన దాంట్లో టోటల్గా 40 అవార్డులలో 13 అవార్డులను ఓన్లీ తెలంగాణకే దక్కడం అనేది జరిగింది. దీని యొక్క కృషి ఫలితం అనే దీని యొక్క ఏవైతే అవార్డులు రావడం జరిగిందో దాని యొక్క ఫలితం అనేది ఓన్లీ పంచాయతీ కార్యదర్శులకే దక్కుతుందని నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చాలా ఒత్తిడికి లోనై ప్రతి ఒక్కటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా అయితే గ్రామాల్లో ఇప్పుడు శానిటేషన్ విషయంలో కానీ పల్లె ప్రకృతి భవనాలు కానీ మినీ బీపీవీలు కానీ క్రిమిటోరియాలు కానీ డంపింగ్ షెడ్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ విధంగా పల్లెల్లో రూపురేఖలు మారడానికి ప్రతి ఒక్క కార్యదర్శి అనేది పాటుపడడం అనేది జరిగింది. దానివల్లనే మన తెలంగాణకు స్టేట్ సెంట్రల్లో మంచి అభిప్రాయం అనేది ఏర్పడి మనకు అవార్డులు కూడా రావడం అనేది జరిగింది. ఓకే సార్, మీరు ప్రధానంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేడం, 4 సంవత్సరాల ఎవరైతే జేపీఎస్లు ఉన్నారో ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలి. 4 సంవత్సరాల ప్రొవిజన్ పీరియడ్ని సర్వీస్ కాలంగా గుర్తించాలి. ఎవరైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చనిపోయి ఉన్నారో వారి కుటుంబాలను ఆదుకొని వారికి కారుణ్య నియామకాలు అనేది చేపట్టవలసిందిగా మేము కోరుచున్నాము. మరి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల ఎందుకు అంటే రెగ్యులర్ చేయడానికి మా యొక్క పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ని నిర్ధారించి ప్రకటించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే క్యాడర్ స్ట్రెంత్ లేనిది మనం రెగ్యులర్ చేయడానికి కొద్దిగా అవకాశం అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఇంకోటి ఏంటి అంటే మా మిత్రులు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 30 మంది వరకు ఉన్నారు అవుట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. వాళ్ళకు నేను చెప్పాల్చుకుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని నేను వారి తరఫున డిమాండ్ చేసేది ఏంటి అంటే వాళ్ళకు ఓన్లీ 15,000 జీతం వరకే వస్తుంది. అది కూడా 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు అనేది రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ కుటుంబ పోషణ అనేది కుటుంబ పోషణ అనేది చాలా కుటుంబ పోషణ చేయడానికి చాలా కష్టమవుతుంది, కాబట్టి వారిని కూడా జేపీఎస్లోగా కన్వర్ట్ చేస్తూ రెగ్యులర్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఓకే సార్, మరి నిన్న ఏదైతే మీ సమ్మెలో ఉన్నప్పుడు 5 గంటల వరకు ఎవరైతే జాయిన్ అవ్వకపోతే వారికి టర్మినేషన్ చేస్తా అన్నారు, చేశారా ఎవరైనా జాయిన్ అయ్యారా దానికి? లేదు మేడం, ఇప్పటివరకైతే యాక్చువల్గా నిన్న 5 o'clock రిపోర్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా 32 డిస్ట్రిక్ట్లలో 28 డిస్ట్రిక్ట్లలో ఏ ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా జాయిన్ కాలేదు. ఓన్లీ మన నిజామాబాద్లో కొద్దిగా ఒక జేపీఎస్లో ఒక 30 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఈరోజు సమ్మెలో కొంతమంది వస్తున్నారని ఆల్రెడీ ఇంతకుముందే మా మిత్రులు తెలియజేయడం అనేది జరిగింది. మా యొక్క సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఓన్లీ 1% మాత్రమే జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోసం ఒకరు అనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలోనూ పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కూడా 13వ రోజు సమ్మె అనేది రెగ్యులర్గా అనేది జరగడం అనేది జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే లైవ్లో కూడా చూపిస్తున్నారు కదా, అక్కడ టోటల్గా 420 మెంబర్స్లో అందరూ అక్కడ సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సమ్మె అనేది ఉధృతంగా జరుగుతుంది. మా యొక్క మెయిన్గా మా యొక్క డిమాండ్స్ తీర్చే వరకు ప్రభుత్వాన్ని మేము సమ్మె రూపంలోనే మా యొక్క మెయిన్గా మేము సమ్మె చేసేది అనేది ఒక సమ్మె మా హక్కు కాదు మా ఆవేదన మాత్రమే అనే విధంగా మేము సమ్మె అనేది నిర్వర్తించడం అనేది జరుగుతుంది. మరియు ఒక శాంతియుత
ధోరణిలోనే సమ్మె అనేది జరుగుతుంది. మేమేదో అక్కడ ఇక్కడ రాస్తారోకలు లేదు అంటే ప్రజలకు ఇబ్బందుల గురి చేసే విధంగా సమ్మె అనేది జరగడం లేదు. ఓన్లీ మా సమ్మె అనేది మా రెగ్యులరైజేషన్ కోసమే జరుగుతుంది. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్టయితే చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి హామీ కానీ లేదంటే ఆర్థిక పరంగా కానీ ఎట్లాంటి చేయుత అనేది జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జేపీఎస్లో కూడా ఓజేపీఎస్లో కూడా అంటే ఒక ఆందోళన అనేది ఉంది. గతం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చనిపోవడం అనేది జరిగితే వారి యొక్క కుటుంబాలకు ఎటువంటి ఆదరణ లేకుండా పోతుంది. కాబట్టి మా యొక్క ఆవేదన రూపంలోనే ప్రభుత్వానికి అనేది మా రెగ్యులరైజేషన్ గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా యొక్క ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 2335 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మామూలను రెగ్యులరైజ్ చేసి మా యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపవలసిందిగా మేము మా కేసిక్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఓకే సార్, మరి టర్మినేషన్ చేస్తా అన్నారు, దానిపైన మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? కంటిన్యూ చేద్దామనుకుంటున్నారా ఇలాగే సమ్మె? ఎస్ మేడం, మేమైతే కంటిన్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం యొక్క హామీ కానీ జీవో రిలీజ్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక హామీ అనేది, హామీ అంటే ఒక మీడియా ముఖంగా లేదా ఒక రిటర్న్ పరంగా ఒక హామీ అనేది ఇవ్వడం ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మేము మీరు చెప్పిన విధంగానే 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఇష్టం, 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పిన విధంగానే పల్లెల రూపురేఖలు కూడా మారిపోయాయి, ఎన్నో అవార్డులు దక్కడం అనేది జరిగింది. కాబట్టి మేమనే సమ్మె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క స్పష్టమైన హామీ ఇస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయము. ఇవాళ కూడా ప్రభుత్వ పెద్దలతోటి మా జిల్లా అధ్యక్షులతోటి 3 గంటలకు సమ్మె మీటింగ్ ఉండడం చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క దాంట్లో కంక్లూజన్ ఏమొస్తో తెలియదు. ఆ కంక్లూజన్ ప్రకారం మేము సమ్మె విరమిస్తామా లేకపోతే ముందడికి తీసుకెళ్తామనేది మా ప్రభుత్వం పైన మా అధికారులపైన డిపెండ్ అయి ఉందని మేము కోరుకుంటున్నాను. చివరగా ప్రభుత్వానికి ఓన్లీ మేము ప్రభుత్వానికి ఒకటి చెప్పాల్సి ఉంది, మా యొక్క రెగ్యులరైజేషన్, ఓన్లీ సింగిల్ ఎజెండా రెగ్యులరైజేషన్ కావాలి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని కూడా జేపీఎస్లో కన్వర్ట్ చేసి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. మా యొక్క మెయిన్గా చెప్పాలనుకుంటే ఈ సమ్మె గురించి ఇప్పుడు ప్రజెంట్ 13వ తారీఖు నుంచి మా యొక్క సమ్మె అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కానీ సీఎం కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ మా యందు పాజిటివ్గానే ఉన్నారు. బట్ ఏంటంటే ఒక రెగ్యులర్ జీవో ప్రకారం ఇస్తే బాగుంటుందని మా యొక్క ఒపీనియను సమస్త నిజామాబాద్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల తరఫున ఇది నేను కోరుకున్నది ఇది ఒకటే. ఓకే సార్, చూసారుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె ఎందుకు నిర్వహిస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏందనే విషయాలని చాలా చక్కగా తెలియజేశారు. ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఏదైతే వాళ్ళ నిర్ణయం బట్టి మా సమ్మె విరమించాలా లేకపోతే ముందుకు వెళ్ళాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కేసీఆర్ తరఫున థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాం. చూస్తున్నాడండి మీ కేసీఆర్.